బడ్జెట్. సో బడ్జెట్ అంటే పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాలు అంటూ ఉంటాం కదా సార్. వాస్తవానికి ఈ బడ్జెట్కి ఇంతకు ముందున్న ప్రయారిటీ, ఆ ఫోకస్, లేకపోతే ఆ క్యూరియాసిటీ ఇప్పుడు తగ్గిందని అనుకోవాలి సార్? బడ్జెట్ గ్యారంటీగా తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే బడ్జెట్ కన్సీల్స్ మోర్ దెన్ వాట్ ఇట్ రివీల్స్. అంటే ఏది దాయదలుచుకుంటే అది బడ్జెట్లో ఉండదు, ఏది చెప్పదలుచుకుంటే అది బడ్జెట్లో ఉంటుంది. అందువల్ల బడ్జెట్ ఒక స్లోగనీరింగ్గా, బడ్జెట్ ఒక పర్సెప్షన్ మేనేజ్మెంట్కి ఒక ఆయుధముగా, ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తానికి ఒక సాధనంగా అధికార పార్టీలు మార్చుకున్నాయి. అందువల్ల అందులో ప్యూర్ ఎకనామిక్ కంటెంట్ పోయి పొలిటికల్ కంటెంట్ డామినేట్ చేస్తున్నది, ఇది మొదటి సమస్య. రెండవది బడ్జెట్ శాంక్టిటీ. వాట్ ఈజ్ బడ్జెట్? రాబోయే ఏడాదికి నాకు ఆదాయం ఇది, నా ఖర్చు ఇది అని. కానీ ఆ ఖర్చుకు బడ్జెట్లో చెప్పిన దానికి సంబంధం ఉండదు. ఒక్క వ్యవసాయ రంగానికే గత 10 ఏళ్లలో కేటాయించిన దాంట్లో 100,000 కోట్లు వెనక్కి వెళ్ళిపోయాయి. అంటే వాటిని వాడరు. అంటే బడ్జెట్ కేటాయింపులకు వాస్తవ ఖర్చుకు మధ్య అగాధం ఉంటుంది. సో అందువల్ల నువ్వు బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రయోజనం ఏంటి? ఏదైనా అనుకోని పరిణామం వస్తే అగాధం ఉంటుంది. కాదని కరోనా లాంటిది వచ్చింది, నువ్వు అది ప్లాన్ చేయలేదు కనుక ఆ సమస్య వచ్చింది. కానీ నార్మల్గా కూడా బడ్జెట్ కేటాయింపులో ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్, అంటే లెక్కల్ని గణాంకాలని ఎక్కువ చేసి చూపెట్టి నెక్స్ట్ డే మీడియాలో హైలైట్స్ అవుతాయి, ప్రజల అభిప్రాయం బిల్డప్ అవుతుంది. తర్వాత రియాలిటీలో ఆ బడ్జెట్ ఫిగర్స్కు ఎక్కడా గౌరవం ఉండదు. ఇప్పుడు తెలంగాణలో మనకు ఇటీవల వైట్ పేపర్ చెప్పింది, నియర్లీ 20% ఉంది బడ్జెట్ ఎలకేషన్కు యాక్చువల్ ఖర్చుకు మధ్య. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. అది రెండవ కారణం. మూడవది, అసలు బడ్జెట్లో లేకుండా చాలా అంశాలు మార్చేశారు. పన్నుల విధానం ఉంది, ఇలా బడ్జెట్లో చెప్పడమే లేదు. సో పెట్రోల్ పన్నులు బడ్జెట్లో ఉండవు. జిఎస్టీ వచ్చాక అసలు బడ్జెట్తో సంబంధం లేకుండా అనేక పరోక్ష పన్నులు డిసైడ్ అవుతున్నాయి. అందువల్ల బడ్జెట్ను సంబంధము లేకుండా ఆ బడ్జెట్ ఏతర రుణాలు తీసుకుంటున్నారు, ఆఫ్ బడ్జెట్ లోన్స్, ఆఫ్ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. అలాగే బడ్జెట్ పైన ఒక సుదీర్ఘమైన చర్చ లేకుండా 45 లక్షల కోట్లు ఉండే ఒకప్పుడు, ఇప్పుడు 50 లక్షల కోట్లు అవుతుందో, అంత బడ్జెట్ను 5 నిమిషాల్లో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదిస్తున్నారు. నో స్క్రూటినీ. ఒకవేళ స్క్రూటినీ ఉన్నది పార్టీల వారిగా వాళ్ళ అభిప్రాయాలే తప్ప నిజాయితీగా బడ్జెట్ను ఉన్నది ఉన్నట్టుగా విశ్లేషించే ధోరణి పోయింది. మీడియాకు కూడా అది 1 అవర్ 2 అవర్ ఎపిసోడ్గా మారింది. ఈవెన్ రాత్రి సాయంత్రం వరకు కూడా బడ్జెట్ పైన ఆసక్తి మీడియాకు ఉంటుందా కూడా అనుమానమే. సో మీడియా కూడా దాన్ని ఒక ఎపిసోడల్ అఫేర్గా చూస్తున్నారు తప్ప ప్రజల జీవితాలపైన ప్రభావం చూపేటువంటి ఎక్సర్సైజ్, మీరు 365 రోజుల్లో బడ్జెట్ రోజు తద్దినం పెట్టడం కన్నా మీడియా ఇంకేదన్నా ఒక్కరోజైనా, ఇంకో లాస్ట్ బడ్జెట్ పైన మనం చర్చించాం, ఇలా ప్రతిపాదించారు, అది అయిందా అని ఏ టీవీ ఛానల్లో డిబేట్ రంగం చూశారో మీరు ఎనీటైమ్. సో అంటే ఒక ఎపిసోడల్ అఫేర్. ఆ రోజు సినిమా రిలీజ్ అయింది, సినిమా అయినా రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల దాకా దానిపైన చర్చిస్తారు. కానీ బడ్జెట్ రిలీజ్ అయిన రోజు ఆ ఒక్కరోజు కాదంటే ఆ మధ్యాహ్నం 2:30-3 గంటల వరకే, తర్వాత దాని గురించి ఎప్పుడు పట్టించుకోడు. అందువల్ల ఈ రకంగా బడ్జెట్ను మనము తయారు చేసిన తర్వాత ఇక బడ్జెట్కు శాంక్టిటీ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల బడ్జెట్ యొక్క పొలిటికల్ ఎకానమీ, బడ్జెట్ పైన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మీరు ఇంగ్లీష్ ఛానల్ చూడండి, సూట్లు వేసుకొని కోట్లు వేసుకున్న సో కాల్డ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్, కార్పొరేట్ ఎక్స్పర్ట్స్ కూర్చుంటారు తప్ప ఓ రైతు ప్రతినిధో, వ్యవసాయ కూలీ ప్రతినిధో, ఒక అసంఘటిత కార్మికుల ప్రతినిధో, ఒక ఫుట్పాత్ వ్యాపారం చేసుకునే వారి ప్రతినిధో, మీకు ఎక్కడన్నా ఇంకా లోకల్ టీవీలోనే ఉండొచ్చేమో కానీ నేషనల్ టీవీలో బడ్జెట్ పైన డిబేట్ ఉంటుందా? అంటే బడ్జెట్ ఇది అనేది ఒక పాష్ ఎక్సర్సైజ్గా, కొంతమంది వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్లో బడ్జెట్ ప్రాసెస్ అనేది అయ్యాక అన్నిటికీ మించేది ఒక ఎలక్షన్ సింబల్గా మారింది. ఇవి ఓట్ ఆన్ అకౌంట్, సీరియస్ పాలసీ అని ఉంటే 3 నెలల తాత్కాలిక బడ్జెట్, దీనిపైన ఇన్ని హోప్స్ ఏంటి, ఇన్ని అంచనాలు ఏంటి అంటే ఇది ఒక పొలిటికల్ పబ్లిసిటీ టూల్గా కూడా మారిపోయినాక ఇక బడ్జెట్కు ఉన్న సిగ్నిఫికెన్స్ పోకుండా ఎక్కడ పోతుంది, ఏమవుతుంది? బడ్జెట్ ఎలా ఉన్నా కూడా ప్రతిపక్షాలు సిద్ధమైపోతాయి సార్, ఇది అంకెల గారడి రొటీన్. అసలు మీకు ఆ స్టేట్ ఆ ప్రభుత్వం ఏమంటది, ప్రతిపక్షం ఏమంటది ఇప్పుడే రాసుకో. ఇప్పుడే అదే బడ్జెట్ అంకెల గారడి అని వాళ్ళు అంటే పేదల బడ్జెట్, పేదల బడ్జెట్ అని చెప్పి వీళ్ళు అంటూ ఉంటారు. అభివృద్ధికి ఊతానిచ్చే బడ్జెట్, ఉపాధి కల్పించే బడ్జెట్. అసలు బడ్జెట్ ఏంలో ఏముందో, బడ్జెట్ చదవాల్సిన అవసరం లేకుండా
ఈ రియాక్షన్ రాసి పెట్టుకోవచ్చు, మీకు అనుమానమే లేదు. రైట్ సార్, ఖచ్చితంగా ఏ మీడియా చేయలేదని మీరు చెప్తున్నారు కాబట్టి మేము చేస్తాం. రేపు మార్నింగ్, రేపు ఎప్పుడైనా మాట్లాడతానండి, ఇవాళ రేపు మాట్లాడతాను, నేను చెప్పేది అది కాదు, 6 నెలల తర్వాత మాట్లాడు. ఖచ్చితంగా సార్, ప్రతి 3 నెలలకు ఒకసారి మాట్లాడదాం సార్ ఇదే మార్నింగ్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్, మళ్ళీ రేపు ఉదయం 8 గంటలకు కలుద్దాం, చూసి రండి.